అనుకుంటే నేను రెచ్చగొడుతా మీరు ఇంకేం చేయలేదు అందరూ వృద్ధాంత బాలేమో అని పెద్ద కష్టం కాదు అధికారులు ఉన్నప్పుడు అది తప్పది మీరు పోలీసు వాళ్ళు మర్యాద బ్రోకర్కి మళ్ళీ మీరు పోలీసు వాళ్ళు మర్యాద బ్రోకర్కి మళ్ళీ అంత చేయాల్సిన అవసరం ఉంది మీకొచ్చా పోలీస్ తరం ఉన్నంత కాలం ఉంటుంది ఏంది బొంగు పోలీసులు అదే పోలీసులు ఆయన కొన్నప్పుడు ఉన్న సీఐలు వచ్చి క్షమాపణ తాళు పట్టుకుని పోయారు మన ఎలక్షన్ అయితే కలెక్టర్ గారు ఎస్పీ గారు నాతో పెట్టుకోవద్దు చేయండి మీరు ఒక్క ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకున్నా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా నేనంటే ఏందో చూపిస్తా ఎస్ఐ గారు పట్టుకొచ్చారు మేడం మెంటలా ఏమి ఆ రోజు నేను అతను పట్టుకున్నప్పుడు నేను ఫోన్ చేశానా లేదా వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వు పోకిస్తున్నావు అది గుర్తు పెట్టుకో వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వు పోకిస్తున్నావు అది గుర్తు పెట్టుకో ఏ వాళ్ళ కులం నాయకులు నాయకులు కాదా మరి నాకు పెట్టించుకోలేదా కేసు అప్పుడు కూడా ఈ పోలీసు వ్యవస్థ ఒక కుక్కల్లా పనిచేసిందని నేను చెప్తున్నా అన్న అసలు నాకు అసలు తెలియదు తెలియదు నా కొడక ఇప్పుడు వస్తా చెప్పరా ఏంద్ర నేను నా కొడక అంటారు నీ అమ్మని జబ్బార్ కాలనీలో ఇంకో తోట నీ అమ్మ బతుక్కోత నా కొడక మొత్తం తీయమంటావు అంటారు బయటికి అన్న నాకు అసలు తెలియదు అన్న కొడక నువ్వెంత నీ బతుకి అంటారా ఇప్పుడు అంటారా నా కొడకలారా అన్న మదర్ రామజీ చదువుతా నాకు అసలు తెలియదు అన్న అమ్మని పక్కలేసా నా కొడక మీరు దయచేసి ఈ బిల్లు విషయంలో అబ్బాయి విషయంలో క్లియరెన్స్ కనుక చేయకపోతే వచ్చి ప్రైవేట్ గా యాక్షన్ తీసుకుంటావు ప్రైవేట్ యాక్షన్ తీసుకున్న తర్వాత నీ వెనక ఎవరుండగానే నువ్వే ఇబ్బంది పడతావు వాళ్ళు వచ్చి నిన్ను కాపాడు.